Hi all of you, this is Amar Raja Naresh, Faculty of Bioscience from Srikakulam. Mari ee roju morning session lo paper 2A Maths and Science TET examination nenu velli rayadam jarigindi. Andhra Pradesh TET examination paper 2A Maths and Science examination ee roju morning jarigindi. Aa morning sessions lo కొన్ని బయాలజీ బిట్లు ఇచ్చాడండి. మనందరికీ తెలిసిందే 150 మొత్తం ప్రశ్నలలో బయాలజీ 12 ప్రశ్నలు ఉంటాయి. మరి ఆ 12 ప్రశ్నలు ఏ తరగతి నుండి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, మరి మన డిఎస్సికి ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోలో ఆ 12 ప్రశ్నలు నేను ఆల్రెడీ బయాలజీ ఫ్యాకల్టీ కాబట్టి నాకు గుర్తున్నాయి. ఆప్షన్స్ అయితే గుర్తు లేకపోవచ్చు, కానీ ఆ 12 ప్రశ్నలు కూడా గుర్తున్నాయి. మరి ఆ 12 ప్రశ్నలను మరి నేను చెప్పే నోట్స్లో ఆ 12 ప్రశ్నలు కూడా ఉండడం జరిగింది. మరి వీడియో ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నరేష్ బయోసైన్స్ యాప్లో నేను కొన్ని వీడియోస్ పొందుపరిచాను 3rd నుంచి 10th క్లాస్ వరకు. మరి ఇప్పుడు ఇచ్చే ప్రశ్నలో ఆ ప్రశ్న ఏ వీడియోలో ఉందో ఆ వీడియో క్లిప్, నా నోట్స్లో ఉండే ఆ స్క్రీన్ షాట్ కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. మరి ఎవరైనా పూర్తి వీడియోస్ కనుక కావాలనుకుంటే నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే వీడియోస్ని పొందగలరు. ఓకేనండి, ప్రశ్నలు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రశ్న చూడండి, వెన్ను నాడుల సంఖ్య. మానవునిలో వెన్ను నాడుల సంఖ్య ఇవ్వడం జరిగిందండి. మానవునిలో వెన్ను నాడుల సంఖ్య కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మరి మానవునిలో నాడీ వ్యవస్థలో ఒక 3 మండలాలు ఉంటాయండి. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, రెండు పరిధీయ నాడీ వ్యవస్థ, 3 స్వయంచోదిత నాడీ వ్యవస్థ అండి. నాడీ వ్యవస్థల మండలాలు. మరి కేంద్రీయ నాడీ వ్యవస్థలో భాగాలు ఎవరు అంటే ఇక్కడ మెదడు, అదే విధముగా వెన్నుపాము అండి. మరి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే నాడులనే పరిధీయ నాడీ వ్యవస్థ అంటారండి. మరి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే నాడులంటే మెదడులో ఉండే నాడులు వస్తాయి, వెన్నుపాములో ఉండే నాడులు వస్తాయండి. మెదడులో ఉండే నాడులను కపాల నాడులు అంటారండి, వెన్నుపాములో ఉండే నాడులను వెన్ను నాడులు అని పిలవడం జరుగుతుంది. క్లియర్ కదండి. మరి ఇక్కడ కపాల నాడుల సంఖ్య 12 జతలండి, వెన్ను నాడుల సంఖ్య 31 జతలండి. మనకి ఇచ్చే బిట్టు వెన్ను నాడుల సంఖ్య ఎంత అన్నాడు, ఆన్సర్ వచ్చేసి 31 జతలు అండి. 31 జతలు అయితే ఈ బిట్టు ఏ క్లాస్ నుండి వచ్చిందంటే మరి 10th క్లాస్లో నియంత్రణ సమన్వయ వ్యవస్థ అని ఒక లెసన్ ఉందండి. ఆ నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే పాఠ్యాంశం నుండి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. క్లియర్ కదండి. ఇది విన్నాడుల సంఖ్య. మెదడులో ఉండే నాడులకు ఏమని పేరు అంటే కపాల నాడులు. వెన్నుపాములో ఉండే నాడులకు ఏమని పేరు అంటే వెన్ను నాడులు. వెన్ను నాడులకే ఇంకొక పేరు వచ్చేసి కసేరు నాడులు. అంటే ఇప్పుడు పరిధి నాడీ వ్యవస్థ 2 భాగాలు, ఒకటి కపాల నాడులు, 2 వెన్ను నాడులు. ఇటువంటి కపాల నాడుల సంఖ్య 12 జతలు, వెన్ను నాడుల సంఖ్య 31 జతలు. మరి కపాల నాడులు వెన్ను నాడులు కలిపితే ఏ నాడులు అవ్వచ్చు, పరిధీయ నాడులు. ఇప్పుడు పరిధీయ నాడుల సంఖ్య 12 + 31 = 43 జతలు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇంకొక బిట్ ఇచ్చాడండి, హృదయ స్పందన రక్తములో
చక్కెర స్థాయిని పెంచే హార్మోన్ అన్నాడండి. హృదయ స్పందన రక్తములో చక్కెర స్థాయిని పెంచే హార్మోన్ అన్నాడు. మరి ఆ హార్మోన్ ఎవరంటే ఇక్కడ ఎడ్రినలిన్ అండి, ఎడ్రినలిన్. మరి మూత్రపిండాలపై ఉండే అంతఃస్రావి గ్రంథులే అధివృక్క గ్రంథులు. అధివృక్క గ్రంథుల నుంచి వచ్చే ఎడ్రినలిన్ అనే హార్మోన్ హృదయ స్పందన వేగాన్ని, హృదయ ధమని కంటిపాప వ్యాసాన్ని, రక్తములో చక్కెర స్థాయిని పెంచే హార్మోన్ అండి. మరి ఈ బిట్ అనేది కూడా నియంత్రణ సమన్వయ వ్యవస్థ 10th క్లాస్ నుండే ఇవ్వడం జరిగిందండి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, నియంత్రణ సమన్వయ వ్యవస్థ 10వ తరగతి నుండే ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఇదండి ఇటువంటి అడ్రినాలిన్ యొక్క ఇదేంటంటే హృదయ స్పందన వేగాన్ని పెంచును. కరెక్టా చూడండి, హృదయ స్పందన వేగాన్ని పెంచుతుంది, రక్తములో చక్కెర స్థాయిని పెంచుతుంది, రక్తంలో ఉండే చక్కెర గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. మరి ఇంకొక బిడ్డ చూడండి, మూత్రం లేత పసుపు రంగులో ఉండుటకు కారణం అన్నాడండి. ఇదొక బిట్టు. మరి మూత్రం అనేది లేత పసుపు రంగులో ఉండుటకు కారణమైన వర్ణకం యూరోక్రోమ్ రైట్ ఆన్సర్ అండి. యూరోక్రోమ్ అంటే ఇప్పుడు యూరోక్రోమ్ అనే ఒక వర్ణకం కాలేయంలో తయారవుతుందండి. మరి కాలేయం నుండి వచ్చే రసం పైత్రరసం అని తెలుసు. ఆ పైత్రరసంలో బైలరూబిన్, బైలవొడ్డిన్ కూడా ఉంటాయి. మరి అదే కాలేయంలో యూరోక్రోమ్ కూడా తయారవుతుంది. అది రక్తంలోనికి వచ్చి అక్కడ నుంచి మూత్రపిండాలకు వచ్చి మూత్రము ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైన హార్మోన్ ఎవరంటే యూరోక్రోమ్. ఇది ఏ లెసన్ నుండి వచ్చిందంటే విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. విసర్జన వ్యర్థాలు తొలగింపు వ్యవస్థ 10th క్లాస్ అండి. చూడండి ఎంత మంచి బిట్లు ఇస్తున్నాడు. 3 బిట్లు కూడా 10th క్లాస్ నుండి ఇక్కడ రావడం జరిగింది. కరెక్ట్గా గమనించండి, లేత పసుపు రంగులో ఉండే ద్రవం మూత్రం ఏ రంగులో ఉంటుందంటే లేత పసుపు. ఈ లేత పసుపు రంగులో ఉండడానికి కారణం ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది యూరోక్రోమ్ అనే ఒక వర్ణద్రవ్యం. నెక్స్ట్ ఇంకొక బిట్ చూడండి, పునరుద్ధరింపబడని శక్తి వనరు అన్నాడండి. పునరుద్ధరింపబడని శక్తి వనరు అన్నాడు. ఆప్షన్స్లో సౌరశక్తి ఇచ్చాడు, మట్టి ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, బొగ్గు ఇచ్చాడండి. యాక్చువల్గా ఆన్సర్ అనేది బొగ్గు అండి. అంటే పునరుద్ధరింపబడిన శక్తి వనరులకు ఉదాహరణ శిలాజ ఇంధనాలు అండి. పెట్రోలియం, బొగ్గు ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలు. మరి ఈ లెసన్ అనేది, ఈ బిట్ అనేది ఏ లెసన్ నుండి వచ్చిందంటే సహజ వనరులు 10th క్లాస్ అండి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, సహజ వనరులు 10th క్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ లెసన్ అండి. 10th క్లాస్లో లాస్ట్ లెసన్ సహజ వనరుల నుండి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక బిట్ చూడండి, గ్రాహ్యక శక్తి అని వేటిని అంటారు అన్నాడండి. అంటే బిట్లు డైరెక్ట్గా ఇలా ఉండకపోవచ్చు, కానీ ఇదే బిట్ అండి. మరి అన్ని అలాగా బిట్ వైజో గుర్తుండడం కష్టం కాబట్టి బిట్ అయితే ఇదే, గ్రాహక శక్తి అని వేటిని అంటారు. మరి గ్రాహక శక్తి అని వేటిని అంటారంటే ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లను గ్రాహక శక్తి అంటారండి. ఏటీపీ అంటే తెలుసు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండి.
అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏటిపి, ఎన్ఏడిపిహెచ్ అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అండి. డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. మరి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు అనేవి మనకి కిరణజన్య సంయోగ క్రియలో రెండు రకాల చర్యలు ఉంటాయండి. ఒకటి కాంతి చర్యలు, రెండు నిష్కాంతి చర్యలు అండి. ఒకటి కాంతి చర్యలు, రెండు నిష్కాంతి చర్యలు. ఈ కాంతి చర్యల్లో తుది ఉత్పన్నాలు, అంత్య ఉత్పన్నాలు ఎవరంటే ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అండి. ఈ రెండింటిని కలిపే గ్రాహక శక్తి అంటారు. ఈ గ్రాహక శక్తి వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది నిష్కాంతి చర్యల్లో గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. ఇది కాన్సెప్ట్ అండి. మరి ఈ బిట్టు 10th క్లాసులోని పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠ్యాంశంలో ఉందండి. ఇది కూడా 10th క్లాస్. తర్వాత చిట్ట చివరగా ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ టూ ఏర్పడతాయి. మరి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ టూను స్వాంగీకరణ శక్తి అంటారు. డిసిమిలేటరీ ఎనర్జీ, స్వాంగీకరణ శక్తి లేదా ఇక్కడ దీనికే గ్రాహ్యక శక్తి, గ్రాహ్యక శక్తి అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్ చూడండి. రక్త కేశ నాళికలకు సంబంధించిన సూక్ష్మ కేశ నాళికలు అనగా అర్థం అడిగాడండి. లాటిన్ భాషలో దీని అర్థం అడిగాడండి. చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఆన్సర్ అనేది కేశము అండి. కేశం చూడండి, మార్సెల్లో మాల్ఫీజీ అనే శాస్త్రవేత్త గబ్బిలము రెక్కలోని పెటాజియం అనే పొరలో ధమనులను సిరలను కలుపుతూ ఉండే చిన్న రక్తనాళాలను గమనిస్తాడు. వాటికి రక్త కేశనాళికలు లేదా సూక్ష్మ కేశనాళికలు అంటాడు. సూక్ష్మ కేశనాళికలు అంటే అర్థం ఏంటి? లాటిన్ భాషలో కేశం అని అర్థము. మరి ఇది ఏ క్లాస్? ఇది కూడా 10th క్లాసే రండి. లెసన్ పేరు ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నుండి అడగడం జరిగింది. ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నుండి అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు. కరెక్ట్ చూడండి ఎలా ఇస్తున్నాడో. మనం ఎగ్జిట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్కూల్ అసిస్టెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. బిట్లు ఎంత కఠినంగా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. నేను ఒక బయాలజీ ఫ్యాకల్టీ కాబట్టి నాకు ఆ బిట్లు ఈజీ, కానీ అందరికీ ఈజీ మాత్రం కాదు. క్లియర్ కదండి? సూక్ష్మ కేశ నాళికలు, క్యాపిలరీస్. సూక్ష్మ కేశ నాళికలు క్యాపిలరీస్, క్యాపిలరీస్ అని పేరు పెడతారు. క్యాపిలరీస్ అనగా లాటిన్ భాషలో కేశం అని అర్థం. మరి నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్టు జంతువుల లేదా జీవుల, జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనాన్ని ఏమంటాడు అన్నాడండి. జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం ఏమంటాడు అన్నాడు. జంతువుల ప్రవర్తన అధ్యయనాన్ని ఇథాలజీ అంటారండి. ఇథాలజీ. మరి ఇది ఈ బిట్ అనేది 9th క్లాసులోని జంతువుల ప్రవర్తన అనే పాఠ్యాంశం నుండి ఇవ్వడం జరిగిందండి. క్లియర్ కదండి? మరి నెక్స్ట్ బిట్ చూద్దాం. దారువు పోషక కణజాలం ఈ రకమైన కణజాలంలో ఉంటాయి అన్నాడండి. దారువు పోషక కణజాలం
ఈ రకమైన కణజాలంలో ఉంటాయి అన్నాడు. బిట్ సేమ్ అదే విధంగా ఉండకపోవచ్చేమో కానీ నాకు ఐడియా ఉండి చెప్తున్నాను, గుర్తున్నది. కానీ బిట్ ఇదే ఏ కణజాలం అంటే ప్రసరణ కణజాలము అండి. ప్రసరణ కణజాలం కరెక్ట్ చూడండి. ప్రసరణ కణజాలంలో దారు ఉంటుంది, పోషక కణజాలం ఉంటుంది. మరి వేరు గ్రహించిన నీటిని మొక్క ఇతర భాగాలకు అందించేది దారువు, పత్రాల్లో తగిన ఆహారాన్ని మొక్క ఇతర భాగాలకు అందించేది పోషక కణజాలం. ఈ రెండింటినీ కలిపి ఏ కణజాలం అంటారంటే ప్రసరణ కణజాలం. నీటిని, ఖనిజ లవణాలను, ఆహారాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి ఇది ప్రసరణ కణజాలం. మరి ఇది ఏ లెసన్లో ఉందంటే 9th క్లాసులోని వృక్ష కణజాలాలు అనే పాఠ్యాంశంలో ఉందండి. 9th క్లాసులోని వృక్ష కణజాలాలు అనే పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ఈ ప్రసరణ కణజాలంలో రెండు రకాల సంక్లిష్ట కణజాలాలు ఉంటాయి. ఒకటి దారు, రెండు పోషక కణజాలం. మరి నెక్స్ట్ ఇంకో బిడ్డు చూడండి. క్రింది వాటిలో అంద చుక్కకు సంబంధించని వాక్యము అన్నాడండి. అంద చుక్కకు సంబంధించని వాక్యం అన్నాడు. మరి అంద చుక్కకు సంబంధించిన వాక్యం అనే ఆప్షన్లో ఇదొకటి ఉందండి. దీనిని ఫోవియా లేదా మేక్యులా అంటారు అన్నాడండి. ఫోవియా మేక్యులా అని దేన్ని అంటారంటే పచ్చ చుక్క అండి. పచ్చ చుక్క అంటే ఎల్లో స్పాట్ అండి. మరి ఎల్లో అంటే పసుపు కానీ మన టెక్స్ట్ బుక్లకు ఇచ్చాడు పచ్చ చుక్కకు. మరి అంద చుక్క అన్నారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. కానీ అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే దృక్కునాడి రెటినా కలిసే చోట ఉంటుంది రైట్, దృష్టి జ్ఞానం ఉండదు రైట్, అంటే దండాలు శంకులు కూడా ఉండవు అది రైట్. లేనిది ఏంటంటే ఫోవియా లేదా మేకులు అనేది పచ్చ చుక్క అంటారు కాబట్టి ఇదండి ఆన్సర్. ఇది 9th క్లాస్ జ్ఞానేంద్రియాల్లో నుంచి వచ్చిన బిట్ అండి. 9th క్లాస్ జ్ఞానేంద్రియాలు అనే పాఠ్యాంశం నుండి అడిగిన బిట్ ఇది. చూడండి ఎలా ఉన్నాయి బిట్స్. నేత్రపటలము దృక్కునాడి, నేత్రపటలము దృక్కునాడి కలిసే చోట అసలు దండాలు కోణులు ఉండవు. ఈ భాగాన్ని అంద చుక్క అంటారు, బ్లైండ్ స్పాట్ అంద చుక్క అంటారు. ఇది అంద చుక్క, పచ్చ చుక్క. నెక్స్ట్ ఇంకో బిట్ చూడండి. ఒక జీవి నివాసించే నిర్దిష్ట ప్రాంతాన్ని ఏమంటారు అన్నాడండి. జీవి నివసించే నిర్దిష్ట ప్రాంతాన్ని ఏమంటారు? ఆవాసం అంటారండి. ఇది ఆవరణ అవస్థ లెసన్. 8th ఉంటుంది, 9th ఉంటుందండి, 10th కూడా ఉంటుంది. మరి ఈ పదం అయితే మాత్రం వివిధ ఆవరణ వ్యవస్థలు 8th క్లాస్లో ఉందండి. వివిధ ఆవరణ వ్యవస్థలు 8th క్లాస్ నుంచి ఉంది. 8th క్లాస్ వచ్చిన బిట్టి ఇది ఒకటండి. ఆవాసం అంటే జీవి అవసరాలను తీర్చే, జీవి అవసరాలను తీర్చే ఏ పరిసరాన్నైనా ఆవాసం అనొచ్చు. అంటే జీవి నివసించే ప్రదేశమే ఆవాసం. క్లియర్ కదండి. మరి ఇంకొక బిట్ చూడండి. క్రింది వాటిలో సిద్ధ బీజాలు ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి జరపని శిలీంద్రం అన్నాడండి. జరపని శిలీంద్రం ఆప్షన్ రైజోపస్ ఇచ్చాడు, పెన్సిలిమ్ ఇచ్చాడు, ఈస్ట్ ఇచ్చాడు, రైజోబియం ఇచ్చాడు. రైజోబియం బ్యాక్టీరియా. మరి శిలీంద్రం అన్నాడు కాబట్టి అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా జరపని శిలీంద్రము ఈస్టు అండి. మరి ఈస్ట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుందో మీకు తెలుసు, కోరకి భవనం. దేని ద్వారా అండి? కోరకి భవనం. ఇది కూడా 10th క్లాసులోని ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అండి. 7th ఉంది కానీ ఇంత డెప్త్గా లేదండి. ప్రత్యుత్పత్తి
పునరుత్పాదక వ్యవస్థ. 10th క్లాస్ బిట్టండి. పాలకీయ భవనం జరిపే జీవి కూడా ఉంటుంది, హైడ్రా. హైడ్రా పాలకీయ భవనం అంటే జనక జీవి నుండి, జనక జీవి నుండి అదే పోలికలతో ఉన్న ఒక ఉద్యత్తు నిర్మాణం ఏర్పడుతుంది. ఈ ఉద్యత్తు నిర్మాణాన్ని ప్రరోహము అంటారు. ప్రరోహము మరి చిట్ట చివరగా లాస్ట్ బిట్టండి. మామూలుగా రాస్తున్న చూడండి, ఐదు రాజ్యాల వర్గీకరణ ఒక బిట్ ఇచ్చాడండి. ఐదు రాజ్యాల వర్గీకరణ ఆల్రెడీ మీ అందరికి తెలుసు, విట్టేకర్ అండి. విట్టేకర్ ఇది 9th క్లాసులోని జీవులలో వైవిధ్యం అనే పాఠ్యాంశంలో బిట్టండి. అంటే రెండు రాజ్యాలు ఉంటాడు లినేయస్, మూడు రాజ్యాలు ఎర్నెస్ట్ ఎకెల్, నాలుగు రాజ్యాలు ఉంటారు కోప్లాండ్, ఐదు రాజ్యాలు ఉంటాడు ఆర్హెచ్ విట్టేకర్ అండి. ఐదు రాజ్యాల వర్గీకరణ చేసింది ఆర్హెచ్ విట్టేకర్. జీవుల్లో వైవిధ్యం అనే పాఠ్యాంశంలో ఉంది. జీవులను ఐదు రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఐదు రాజ్యాలు ఏంటంటే, ఒకటి మోనీరా, ప్రోటిస్టా, మన టెక్స్ట్ బుక్ లో ప్రోటోసిస్టా అంటారు, ఏదైనా రైటే. తర్వాత ప్లాంటే, సంగై, అనిమేలియా. మరి టోటల్గా బిట్లు చూడండి, 10th నుంచి ఏమి ఇచ్చాడో 9th నుంచి ఏమి ఇచ్చాడో చూడండి. వెన్ను నాడుల సంఖ్య బిట్టు 10th క్లాస్ అండి. ఒకటి, మూత్రం లేత పసుపు రంగులో ఉండుట రెండు, అదే హృదయ స్పందన చక్కెర స్థాయిని పెంచేది ఒక బిట్టు ఇచ్చాడు నాలుగు, పునరుద్ధరింప దగని శక్తి వనరులు ఇచ్చాడు ఐదు, మరి క్రింది వాటిలో సిద్ధ బీజాల ద్వారా అని ఒక బిట్టు ఇచ్చాడు ఆరు. బిట్లు కాంట చూడండి ఆరు. మరి 9th క్లాస్ నుంచి కొన్ని బిట్లు ఇచ్చాడు, అవి కూడా చూద్దాం. చూడండి, సూక్ష్మ కేశ నాళికలు ఒక బిట్టు, అది 10th క్లాస్. మరి జంతువుల ప్రవర్తన అధ్యయనం 9th క్లాస్, దారువు పోషక ఖనిజాలు 9th క్లాస్, అందచుక్క 9th క్లాస్, జీవి నివసించే ప్రదేశం 8th క్లాస్ అండి. అంటే ఇక్కడ 8th క్లాస్ నుంచి ఒక బిట్టు ఇవ్వడం జరిగింది. మరి 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి ఎక్కువ బిట్లు రావడం జరిగింది. కాబట్టి డిఎస్కి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, 10th క్లాస్ వరకు మీరు ప్రతి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ వరకు బాటనీ జువాలజీ రెండూ కూడా ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు తప్పకుండా చదవాలని చెప్తున్నా. ఓకే కదండి, బాయ్.